సో టుడే క్లాస్ ఇస్ అఫ్జల్ ఉద్దుల్లా. సో ఈరోజు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అంటే అఫ్జల్ ఉద్దుల్లా క్లాస్ అన్నమాట. మంచిగా క్లియర్గా వినండి. ఓకే రైట్, అఫ్జల్ ఉద్దుల్లా రైట్ అమ్మా, అఫ్జల్ ఉద్దుల్లా, అఫ్జల్ ఉద్దుల్లా, ఏ ఉద్దుల్లా, అఫ్జల్ ఉద్దుల్లా. కొద్దిగా సైజ్ పెంచుదాం, మీకు కనిపించాలి కదా. అఫ్జల్ ఉద్దుల్లా, ఈ అఫ్జలుద్దుల్లా యొక్క టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, నిజాంలో ఈ అఫ్జలుద్దుల్లా టైం పీరియడ్ వచ్చేసమ్మా 1857 నుంచి పడితే 69 మధ్యకాలంలో ఉంటుంది. అఫ్జలుద్దుల్లా ఇతను ఎన్నో నిజామ్స్ ఆర్ అనంటే ఈ వాజ్ ద ఫిఫ్త్ నిజాం. ఎన్నో నిజాం అమ్మ ఇతను? 5వ నిజాం అనమాట. ఎవరు అఫ్జలుద్దుల్లా అనే వ్యక్తి ఎన్నో నిజాం అని అడుగుతాడు రేపు ఎగ్జామ్లో మీకు, అప్పుడు మీరు ఏమని చెప్పాలి? ఫిఫ్త్ నిజాం, 5వ నిజాం. ఇతని యొక్క టైం పీరియడ్ చూడండి, 1857 to 69 అనమాట. గుర్తుంచుకోండి, ఇతనికి ఒక బిరుదు వస్తుంది. ఇతని యొక్క టైటిల్ ఏంది ఇస్తారని అంటే, ఇతని యొక్క టైటిల్ చూడండి, స్టార్ ఆఫ్ ఇండియా. ఏం పేరు ఇతని, ఇతని యొక్క బిరుదు ఏంది? స్టార్ ఆఫ్ ఇండియా. ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరిస్తారు అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. ఎవరిస్తారమ్మా? బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. అసలు ఎందుకు ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనేది వచ్చిందో అంటే చూడండి, నేను చెప్తా. ఇంతకన్నా ముందు అఫ్జలుద్దుల్ కన్నా ముందు నజీరుద్దీన్ ఉల్లా ఉన్నాడు. నజీరుద్దీన్ ఉల్లా మనకి రివాల్ట్ ఆఫ్ 1857 మే 10th జరిగింది. ఈ మే 10th ఏ ఒక్క రాజు ఉన్నాడు అంటే మనం ఏమని చెప్పాలి? నజీరుద్దీన్ ఉల్లా, నజీరుద్దీన్ ఉల్లా. ఈ నజీరుద్దీన్ ఉల్లా ఉన్నాడు కదా. సో ఈ నజీరుద్దీన్ ఉల్లా ఎప్పుడు చనిపోతారని చెప్పిన 1857 మే 17th కరెక్ట్ వారానికి చచ్చిపోయాయి. ఎవరు చచ్చిపోయాయి? నజీరుద్దీన్ ఉల్లా చచ్చిపోయాడు. తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తారు రివాల్ట్ ఆఫ్ 1857కి, ఎవరు సపోర్ట్ చేస్తారు అని అంటే అఫ్జలుద్దుల్లా. సో ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ సపోర్టెడ్ టు బ్రిటిష్ అనమాట. ఏందమ్మా, బ్రిటిష్కి ఏం చేసిండు? సపోర్ట్ చేశాడు. ఈ సపోర్టెడ్ ద బ్రిటిష్ ఇన్ 1857 రివాల్ట్. ఈ 1857 రివాల్ట్కి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు, అఫ్జలుద్దుల్లాకి ఏం బిరుదు ఇస్తారు అని అంటే స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇస్తారు. ఇది గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చూడండి, అసలు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇతను తీసుకుంటాడా తీసుకోడా, ఇది కూడా ఒక క్వశ్చన్. అయితేనమ్మా, స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఫస్ట్ ఈయన రిజెక్ట్ చేస్తాడు. దానికన్నా ముందు స్టార్ ఆఫ్ ఇండియా అనేది ఎందుకు రిజెక్ట్ చేస్తాడు అని అంటే నేను చెప్తా చూడండి. ఎందుకు అని అంటే, స్టార్ ఆఫ్ ఇండియా అని అంటే, స్టార్ అని అంటే ఇది వీళ్ళ యొక్క పర్షియన్ లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో, ఈ పర్షియన్ లాంగ్వేజ్లో కాలర్, కాలర్ అని అర్థం. కాలర్ అని మీనింగ్ అనమాట. కాలర్ అని అంటే మీనింగ్ ఏంటంటే బానిస. ఏంటంట? బానిస, స్లేవ్, స్లేవ్ అని అర్థం. చాలు, మీరు నాకు స్టార్ ఆఫ్ ఇండియా అని ఇస్తే నేను తీసుకుంటానా? నేను తీసుకోను, గట్లెట్లా తీసుకుంటా పోయి, నేను బానిసానా మీకు? నేను బానిసాను కాదు, నేను కూడా రాజే అంటాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు అంటే, అరే బాయ్, ఇది స్టార్ ఆఫ్ ఇండియా అని అంటే బానిసాని కాదు, ఇది పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చింది, మా బ్రిటిష్ వాళ్ళు కూడా తీసుకున్నారు. స్టార్ ఆఫ్ ఇండియా అంటే మీనింగ్ ఏందో మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. స్టార్ ఆఫ్ ఇండియా అని అంటే ఏంది మీనింగ్ అని అంటే అప్పుడు చెప్తారు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే హానెస్టీ. ఏంది? హానెస్టీ ఫ్రెండ్, నువ్వు మా ఫ్రెండ్వి, నీ ఒక హానెస్టీ ఫ్రెండ్వి, నువ్వు నమ్మకంగా రివాల్ట్ ఆఫ్ 1857లో మాకు సహాయపడ్డావు కాబట్టి నీకు ఈ టైటిల్ ఇస్తున్నాం, స్టార్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు ఈ టైటిల్ ఎవరెవరు తీసుకుర్రో మీకు చెప్తా చూడండి అని చెప్తారనమాట బ్రిటిష్ వాళ్ళు. ఎవరికి? మన అఫ్జలుద్దుల్లాకి. చెప్పు ఎవరెవరు తీసుకుర్రో అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే, ఒకటి చూడండి అమ్మా, నెంబర్ 1 ఎవరికి వచ్చిందంట? లార్డ్ ప్రిన్స్టన్. ఎవరికి వచ్చిందంట? లార్డ్ ప్రిన్స్టన్. ఈయన ఎవరు వస్తారని అంటే, ఈయన కింగ్ అనమాట, ఈయన రాజు, బ్రిటిష్ యొక్క రాజుకి ఇచ్చిన స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరెవరికి వచ్చింది అని అంటే బ్రిటిష్ యొక్క రాజుకి వచ్చింది. అలాగని ఎవరికి వచ్చింది సార్ రెండవది అని అంటే, లార్డ్ క్యానింగ్కి వచ్చింది. ఎవరికి వచ్చింది? లార్డ్ క్యానింగ్. ఈ లార్డ్ క్యానింగ్ కూడా ఏమొచ్చింది? స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు వచ్చింది. దాని తర్వాత నీకేరా నాయన వచ్చేది, మూడోది ఎవరు? నువ్వేరా నాయన? ఎవరు? అఫ్జలుద్దుల్లా, అఫ్జలుద్దుల్లా.
అబ్సలుద్దుల్లా. సో మూడోది నీకే ఇస్తున్నాం, స్టార్ ఆఫ్ ఇండియా అంటే బిరుది ఏంది అని అంటే హానెస్టీ ఫ్రెండ్. సో ఇది తీసుకో, నువ్వు అనుకున్నట్టు మీ భాషలో నువ్వు అనుకున్నట్టు మీరు స్లేవ్ కాదు, బానిస కాదు. ఓహో ఇంత పెద్ద గొప్పలకు వచ్చిందంటే ఇంకా నేను కూడా తీసుకోవాలని చెప్పి అఫ్జలుద్దుల్లా ఏం చేస్తారంటే అది తీసుకుంటారు అనమాట. సో ఈ అవార్డు అనేది ఎప్పుడు అనౌన్స్ అయింది, స్టార్ ఆఫ్ ఇండియా అనే అవార్డు. ఈ స్టార్ ఆఫ్ ఇండియా ఉంది కదమ్మా, ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఎప్పుడు అనౌన్స్ అయింది, ఎప్పుడు ప్రకటించారు? అనౌన్స్డ్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్లో సార్ చెప్పండి ఎవరన్నా. 1861 నవంబర్ ఎప్పుడమ్మా అనౌన్స్డ్, సారీ 1861 ఆగస్ట్ 31st ఏమవుతుంది, అనౌన్స్ అవుతుంది అనమాట. దిస్ అవార్డ్ గోస్ టు అండ్ మన నామినేషన్స్ ఉంటాయి కదా, ఆ నామినేషన్లు ఎవరిది వచ్చిందంటే అఫ్జలుద్దుల్లా పేరు వచ్చింది. ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుది ఈసారి ఎవరికి ఇస్తున్నాము అని అంటే మన అఫ్జలుద్దుల్లాకి ఇస్తున్నామని చెప్పి 1861లో అనౌన్స్ అయింది. అనౌన్స్ చేసింది ఎవరు, స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని అనౌన్స్ చేసింది ఎవరు, ప్రకటించింది ఎవరు ఇస్తామని అంటే అప్పట్లో ఉన్న బ్రిటిష్ మహారాణి ఒకటవ ఎలిజబెత్. ఎవరమ్మా, ఒకటవ ఎలిజబెత్ వాస్ అనౌన్స్ ద స్టార్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ టు ఎవరికి, అఫ్జలుద్దుల్లా. సో ఈ అవార్డు అనౌన్స్ చేసిర్రు. మళ్ళీ ఈ అవార్డుని ఎప్పుడు తీసుకున్నాడు మన అఫ్జలుద్దుల్లా మనకి తెలియాలి. అదే ఇయర్ 1861 నవంబర్ 25న ఇట్స్ టేకెన్, తీసుకురు, ఇట్ వాస్ టేకెన్. సరే ఎవరిచ్చిర్రు ఈ అవార్డు, ఎవరిచ్చిర్రు మళ్ళీ చెప్పండి, ఈ అవార్డు ఎవరిచ్చిర్రు? అనౌన్స్ చేసిందేమో ఎలిజబెత్, స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు వచ్చింది అనేది ఎవరికి, ఎలిజబెత్. కానీ ఈ అవార్డు ఇచ్చింది ఎవరు అని అంటే చెప్పాలమ్మా, ఎవరిచ్చిర్రంటే కర్నల్ డేవిడ్సన్. ఎవరిచ్చిరమ్మా, కర్నల్ డేవిడ్సన్ వాస్ గివెన్ దిస్ అవార్డ్, వాస్ గివెన్ దిస్ అవార్డ్. ఈ అవార్డు ఇచ్చిర్రు అన్నమాట, గుర్తుంచుకోండి. ఎప్పుడు, నవంబర్ 25, 1861లో. ఈ కర్నల్ డేవిడ్సన్ ఎవరు సార్ అని మీకు డౌట్ రావచ్చు, ఈయన ఎవరో కాదు, ఈ వాజ్ ద బీఆర్ఓ. బీఆర్ఓ అంటే బ్రో కాదు, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్. చేతుల మీదుగా మనకి స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు వస్తుంది. ఈ స్టార్ ఆఫ్ ఇండియా యొక్క బిరుదు, ఈ స్టార్ ఆఫ్ ఇండియా యొక్క మీనింగ్ ఏంది అని అంటే ఆనెస్టీ ఫ్రెండ్ అని అర్థం, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఈయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడు, ఎందుకు అని అంటే బానిస అని ఒప్పుకోడు అనమాట, రైట్. ఈ రిఫ్యూజ్డ్ అనమాట, రిఫ్యూజ్ చేస్తాడు. తర్వాత ఇతని యొక్క కాలంలో బ్రిటిష్ గవర్నర్స్ ఎవరు, ఇప్పటి ఎక్కడి నుంచి ఎప్పటిదాకా ఉన్నాడు ఈయన, 1857 to 1869, ఈ మధ్య కాలంలో ఈయన నిజాంగా వర్క్ చేశారు, నిజాంగా ఉన్నాడు కాబట్టి ఈ కాలంలో బ్రిటిష్ గవర్నర్స్ ఎవరు, ఈయన ఈ టైం పీరియడ్లో బ్రిటిష్ గవర్నర్స్ ఎవరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అతను ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. ఎవరమ్మా, లార్డ్ క్యానింగ్. ఈ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ అవర్ ఇండియా. ఈయన ఎవరు, లార్డ్ క్యానింగ్ ఎవరు, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ క్యానింగ్. లాస్ట్ వైస్రాయ్ ఎవరు అని అంటే మౌంట్ బాటమ్, మౌంట్ బాటమ్, గుర్తుంచుకోండి, రైట్. అయితే ఇప్పుడు మౌంట్ బాటమ్ రాలే, కానీ ఈయన ఫస్ట్ వైస్రాయ్, ఈయన వచ్చిండు. రెండోది ఎవరు సార్ అని అంటే లార్డ్ ఎల్గిన్సన్, లార్డ్ ఎల్గిన్సన్. మూడోది ఎవరు సార్ అని అంటే సార్ జాన్ లారెన్స్. ఎవరమ్మా, సార్ జాన్ లారెన్స్. 1864 to 1869 ఈ మధ్య కాలంలో లార్డ్ ఎల్జన్సన్ వచ్చేసి 1862 to 1863 ఈ మధ్య కాలంలో ఉంటాడు అనమాట. లార్డ్ క్యానింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ అవర్ ఇండియా. ఇతని ఉన్న కాలంలో బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్స్ ఎవరు కూడా చూసుకోవాలి మనం. బీఆర్ఓ, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్, మీ అందరికీ తెలుసు అవార్డు ఎవరి చేతుల మీదుగా అందుకున్నాడు మనోడు, కర్నల్ డేవిడ్సన్. 1861 నవంబర్ 25న స్టార్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఎవరి చేతుల మీద అందుకున్నాడు అఫ్జలుద్దుల్లా, చెప్పాలి ఎవరన్నా, ఎవరి చేతుల మీద? ఇగో ఇప్పుడు నేను రాస్తున్న చూడు, ఈయన చేతుల మీద, కర్నల్ డేవిడ్ సన్, ఈయన బీఆర్ఓ ఆఫీసర్. రెండోది ఎవరు సార్ అని అంటే జార్జ్, అమ్మ ఏం పేరు ఆయన పేరు, జార్జ్. మూడోది ఎవరు సార్ అని అంటే సిబి శాండర్స్. మూడోది ఎవరు, సిబి శాండర్స్, సిడి కాదు సిబి శాండర్స్. వీళ్ళు ముగ్గురు ఎవరు అని అంటే ఈయన అఫ్జలుద్దుల్లా కాలంలో ఉన్నప్పుడు బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురు, ఓకేనమ్మా, రైట్. ఇంకా
మొఘల్స్లో ఎవరు ఉన్నారు ఈయన కాలంలో అంటే మొఘల్స్ టైం పీరియడ్లో మొఘల్స్లో ఎవరిని మొఘల్స్లో ఎవరున్నారు సమకాలీకులు అని అంటే రెండవ బహదూర్ షా ఉంటారు. బహదూర్ షా రెండవ బహదూర్ షా ఉంటారు. గుర్తుంచుకోండమ్మా, మొఘల్స్ యొక్క రాజు ఎవరున్నారు అని అంటే రెండవ బహదూర్ షా. ఎవరుంటారు? రెండవ బహదూర్ షా. ఎవరి యొక్క కాలంలో? మన అఫ్జలుద్దుల్లా కాలంలో. సో మరి ఇంకా ఏం చెప్పుకుందాం సార్ ఈయన గురించి అని అంటే, ఈయన కాలంలో ఏం జరిగింది అని అంటే రివాల్ట్ ఆఫ్ 1857 జరిగింది. ఏం జరిగిందమ్మా? రివాల్ట్ ఆఫ్ 1857 జరిగింది. మీకు ఒక విషయం చెప్తా చూడండి, రివాల్ట్ ఆఫ్ 1857 అనేది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. అది అట్టర్ ఫ్లాప్ బొమ్మ రివాల్ట్ ఆఫ్ 1857. ఈ రివాల్ట్ ఆఫ్ 1857కి వాట్ ఈజ్ అనదర్ నేమ్ అని అడిగింది ఒక ఎగ్జామ్లో. ఇట్ వాజ్ అ ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్. ఏందమ్మా? ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అని దేన్ని అంటాం? ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అని దేన్ని అంటాం? రివాల్ట్ ఆఫ్ 1857 ఇండిపెండెన్స్ ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ అంటాం. దేన్ని? రివాల్ట్ ఆఫ్ 1857 గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇప్పుడు హైదరాబాద్లో రివాల్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు 1857, ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి చెప్పుకుందాం. మొత్తం ఇండియా గురించి అవసరం లేదు ఇప్పుడు మనకి. మనకి ఇండియా గురించి మొత్తం అవసరం అంటే మనం మోడర్న్ హిస్టరీలో చూసుకుంటాం. రివాల్ట్ ఆఫ్ 1857, వాట్ ఈజ్ ద ఇమీడియట్ కాస్ ఆఫ్ 1857 అంటే కిల్లింగ్ ద మంగల్ పాండేని చంపేస్తారు. అండ్ ఇంకా ఏంటంటే ఎన్ఫీల్డ్ అండ్ రైఫీల్డ్ గన్స్ తయారు చేస్తారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో పంది యొక్క కొవ్వుతోని మరియు ఆవు యొక్క కొవ్వుతోని చేస్తారు. ఆ కొవ్వుని నోరుతో తీసి మనం డమ్మీ బుల్లెట్ పెట్టాలంటే నోరుతో లాగాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి, చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి మన దగ్గర, అప్పుడప్పుడు చేయితో వస్తాయా అవి? రావు. ఫోర్స్ అప్లై చేయడం, అప్పుడు నోరుతో తీస్తాం కదా. సేమ్ అంతే ఆ బుల్లెట్ కూడా తీయాలంటే దేనితో గుంజాలంట? నోరుతో పెట్టి గుంజుతనే వస్తాయి అన్నమాట. సో అలా గుంజితే దానితో ఏం అప్లై చేస్తున్నారంట దాంట్లో, అవి దేనితో తయారవుతున్నాయంట? పంది ఒక కొవ్వుతోని మరియు ఆవు ఒక కొవ్వుతోని. ఆవు అనేది ఎవరికి పవిత్రం? హిందూస్కి. పంది అనేది ఎవరికి పడదు? ముస్లిమ్స్కి. సో దీనివల్ల రివాల్ట్ అవుతుంది. మన మంగల్ పాండే తిరుగుబాటు చేస్తాడు అనమాట, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు రివాల్ట్ ఆఫ్ 1857 మనం తెలంగాణ హిస్టరీలో ఉన్నాం కాబట్టి మన హైదరాబాద్లో ఎవరెవరు తిరుగుబాటు చేస్తారో చూద్దాం. ఓకేనమ్మా? రైట్. 1857 రివాల్ట్ ఎవరెవరు చేస్తారు హైదరాబాద్లో చూద్దాం. ఎవరెవరు చేస్తారు అని అంటే చాలా మంది ఉంటారు. దానిలో ప్రముఖుల పేరు చెప్తా. మీర్ ఫిదా అలీ. ఎవరమ్మా? మీర్ ఫిదా అలీ. రెండోది ఎవరు సార్ అని అంటే మౌల్వీ అలావుద్దీన్. మూడోది ఎవరు సార్ అంటే తురేబాజ్ ఖాన్. ఎవరమ్మా? తురేబాజ్ ఖాన్. నాలుగోది ఎవరు సార్ అని అంటే మౌల్వీ ఇబ్రహీం. జమీందార్ చిడ్డా ఖాన్. ఐదవది ఎవరు అని అంటే జమీందార్ చిడ్డా ఖాన్. ఇగో ఈ ఐదు మంది రివాల్ట్ చేస్తారు మన హైదరాబాద్లో. ఈ ఐదు మంది పేర్లు గుర్తుంచుకోండి. మన హైదరాబాద్లో రివాల్ట్ ఆఫ్ 1857లో ఎవరెవరు అధ్యక్షులు అని అంటే మీర్ ఫిదా అలీ ఖాన్, మౌల్వీ అలావుద్దీన్, తురేబాజ్ ఖాన్, మౌల్వీ ఇబ్రహీం, జమీందార్ చిడ్డా ఖాన్. వీళ్ళందరూ మన హైదరాబాద్లో తిరుగుబాటు చేస్తారు. అసలు వీళ్ళు అందరూ హైదరాబాద్లో రివాల్ట్ ఆఫ్ 1857లో ఎందుకు రివాల్ట్ అవుతారు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా మీకు. వై ఇట్ హ్యాపెన్? వీళ్ళు అందరూ ఎందుకు తిరుగుబాటు చేసిర్రు? ఎందుకు చేస్తారంటే చూడండి అమ్మ, ఎవరన్నా తిరిగేది ఎక్కడైతే బానిసత్వంగా ఉంచుతారో ఆ బానిసత్వం వాళ్ళే బానిసత్వంగా చూస్తామో, స్వేచ్ఛ కోసం అనేది ఆ బానిసత్వాన్ని పోగొట్టుకోనికే రివాల్ట్ చేస్తామన్నమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు మనకి అన్యాయంగా మనల్ని ఏం చేస్తున్నారమ్మా? బ్రిటిష్ వాళ్ళు మనల్ని అన్యాయంగా బానిసల్లాగా చూస్తున్నారు. అన్యాయం, చాలా అన్యాయం చేస్తున్నారు మన భారతదేశంని. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిపాలిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారన్నమాట. వై అంటే ఒక రీజన్ చెప్తే చూడండి, 1766లో ఉత్తర సర్కార్లు ఎవరు తీసుకుంటారు? ఉత్తర సర్కార్స్ వాస్ టేకెన్ బై హూమ్? బ్రిటిష్కి వెళ్ళిపోయా
ఉత్తర సర్కార్లో కడిపోయిందా? రైట్. నెక్స్ట్ ఇంకేంది, 1800 సంవత్సరంలో దత్తమండలాలు, ఏ మండలాలు? దత్తమండలాలు కూడా ఎవరు తీసుకున్నారమ్మా? దత్తమండలాలు అనే ప్రజెంట్ మనం ఏమంటాం, ఈ దత్తమండలాలను ఏమంటాము అని అంటే రాయలసీమ అని అంటాం. ఏమంటాం ఈ దత్తమండలాలను? ఇప్పుడు ప్రజెంట్ ఏమంటాం మనం, రాయలసీమ అని వస్తాం. అసలు రాయలసీమ అనే పేరు ఎలా వచ్చింది? మనల్ని మొట్టమొదటిసారి ఈ దత్తమండలాలను ఎవరు పరిపాలించారని చెప్పిన 1336లో ఎవరు పరిపాలించారమ్మా? విజయ నగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించారు మొట్టమొదటిసారికి దత్తమండలం. దానిలో గొప్ప రాజు అయిన శ్రీకృష్ణదేవరాయల నుంచి రాయుల నుంచి రాయలసీమ అనే పేరు పెడతారు. ఓకేనా? రైట్ అన్నమాట. ఆంధ్ర మహాసభలో నా ప్రీవియస్ క్లాస్లో చెప్పిన 1927 ఆంధ్ర మహాసభలో, ఆ ఆంధ్ర మహాసభలలో మనకి ఏమొస్తుంది అని అంటే ఈ దత్తమండలాలు అనే పేరుని రాయలసీమగా పెడతారనమాట. 1800 ఇంకేం చేస్తారు అమ్మ, 1800లో మళ్ళీ 1798లో లార్డ్ వెల్లస్లీ ఏం పెడతాడమ్మా, లార్డ్ వెల్లస్లీ ఒక సిద్ధాంతాన్ని తీసుకొస్తాడు. ఏంది? సబ్సిడరీ అలయన్స్. ఏంది? సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ అంటే మీకు తెలుసు, సైన్య సహకార పద్ధతి. అంటే సైన్యాన్ని బ్రిటిష్ వాళ్ళే పంపుతారు, కానీ డబ్బులు ఎవరు ఇవ్వాలంటే బ్రిటిష్ వాళ్ళు ఇవ్వాలంట. ఇలాంటి అన్యాయాలు చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు మనకి, ఈ నిజాం ఈ హైదరాబాద్ని ఇలా మన దక్షిణ భారతదేశానికి ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఏమవుతారు అని అంటే రివాల్ట్ అవుతారు అన్నమాట. ఓకేనమ్మా? రైట్. ఇదే అన్నమాట, ఇది మెయిన్ కారణం. 18 ఇంకా ఏం జరుగుతాయి సార్, ఇంకా ఏమేమి ఉద్యమాలు జరుగుతాయి సార్ వీళ్ళ కాలంలో అంటే మీకు ఒక్కొక్కరు చెప్తా చూడండి అమ్మా ఏమేమి జరుగుతాయో. రైట్. అయితే వహాబీ మూమెంట్ చెప్పినా కదా, వహాబీ మూమెంట్ మీకు, ఆ వహాబీ మూమెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, వహాబీ మూమెంట్ 1839లో ఏం జరుగుతుందమ్మా, వహాబీ మూమెంట్ జరుగుతుంది కదా, మీకు రీజన్స్ చెప్తున్నా అన్ని రీజన్స్ అన్నమాట. యో ఒకటి ఇదొక రీజన్, ఇదొక రీజన్, ఇదొక రీజన్, యో ఇది నాలుగోది, ఇదొక రీజన్ వహాబీ ఉద్యమంలో. ఈ వహాబీ ఉద్యమంలో మన దక్షిణ భారతదేశం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు, హెడ్ ఎవరు అంటే ముబారిజుద్దుల్లా అని చెప్పిన కదా, ముబారిస్ ఉద్దుల్లా అని చెప్పిన కదా. ఈ ముబారిస్ ఉద్దుల్లా ఏమవుతాడమ్మా, హరెస్ట్ చేస్తారని చెప్పిన కదా, చచ్చిపోతాడని కూడా చెప్పిన కదమ్మా. ఈ ఫస్ట్ టైం బ్రిటిష్ నుంచి రివాల్ట్ అయింది ఎవరు, బ్రిటిష్ ఫ్యామిలీ నుంచి రివాల్ట్ అయింది ఎవరు అని అంటే ఈ ముబారిస్ ఉద్దుల్లా అని చెప్పిన కదా, ఈ ముబారిస్ ఉద్దుల్లా చచ్చిపోతాడని కూడా మీకు చెప్పిన. ఇంకా ఏంది సార్ అంటే ఇంకొకటి చెప్తే చూడండి అమ్మా, నాలుగు తర్వాత ఐదవది, 1853 మే 21న బీరార్ అగ్రిమెంట్. ఏందమ్మా ఈ బీరార్ అగ్రిమెంట్ కూడా జరిగింది, అన్యాయంగా నిజాం వాళ్ళని అన్యాయం చేసుకొని ఈ బీరార్ అనే ప్రాంతం కూడా ఎవరు తీసుకున్నారమ్మా, బీరార్, రాయచోర్, హుస్నాబాద్ ఈ ప్రాంతాలన్నీ ఎవరు తీసుకున్నారమ్మా, హుస్నాబాద్ ఈ ప్రాంతాలన్నీ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టే రివాల్ట్ ఆఫ్ 1857లో ఇలాంటి జరగొద్దని చెప్పి వీళ్ళు తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తారు, గుర్తుంచుకోండి. రైట్. ఇప్పుడు ఏమేమి ఉద్యమాలు జరిగినాయో చూద్దాం, మొట్టమొదటిసారిగా ఏమేమి జరిగినాయో చూద్దాం, మన హైదరాబాద్లో ఏమేమి తిరుగుబాట్లు అయినాయి ఆ టైం పీరియడ్లో చూద్దాం. చూడండి అమ్మా, 1857 జూన్ 23 ఔరంగాబాద్ తిరుగుబాటు జరిగింది. ఏందమ్మా ఔరంగాబాద్? ఔరంగాబాద్ రివాల్ట్. ఈ ఔరంగాబాద్ రివాల్ట్కి హెడ్ ఎవరు సార్ అని అంటే మీర్ ఫిదా అలీ. ఎవరు? మీర్, మీకు రాపిచ్చిన కదా ఇంతకుముందే ఫస్ట్, మీర్ ఫిదా అలీ. ఈ మీర్ ఫిదా అలీ ఔరంగాబాద్ యుద్ధం, ఔరంగాబాద్ తిరుగుబాటులో అధ్యక్ష వహించింది ఎవరు అని రేపు ఎగ్జామ్లో అడుగుతారు మీకు, అప్పుడు ఏమని చెప్పాలి, మీర్ ఫిదా అలీ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ బ్రిటిష్ గవర్నర్ ఎవరు, అప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరు ఔరంగాబాద్ తిరుగుబాటు జరిగినప్పుడు అని అంటే మనందరికీ తెలుసు లార్డ్ క్యానింగ్. ఎవరమ్మా? లార్డ్ క్యానింగ్. నవాబ్ ఎవరు, నిజాం నవాబ్ ఎవరు, నిజాం కింగ్ ఎవరు, ఎవరు? అఫ్జలుద్దుల్లా. ఇంకెవరిని అడుగుతారమ్మా, పిఎం ఎవరు, పిఎం ఎవరు? సాలార్ జంగ్ వన్. ఈ సాలార్ జంగ్ వన్ యొక్క అసలు పేరేంది? మీర్ తురాబ్ అలీ ఖాన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు
వహాబీ ఉద్యమం ఔరంగాబాద్ తిరుగుబాటు అనేది 1857 జూన్ 23 ఎవరి యొక్క నాయకత్వంలో జరుగుతుందంటే మీర్ ఫిదా అలీ యొక్క నాయకత్వంలో బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా పోరాటం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు చూడండి, గవర్నర్ నిజాం ఎవరు అని అన్న, పిఎం ఎవరు అని అన్న సాలార్జంగ్ అన్నమాట. అప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అని అడుగుతారు, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ ఎవరంటే కర్నల్ డేవిడ్ సన్ అన్నమాట. వెంటనే కర్నల్ డేవిడ్సన్, గుర్తుంచుకోండి కర్నల్ డేవిడ్సన్. ఇప్పుడు ఈ తిరుగుబాటుని మొత్తం అణిచివేసింది ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు ఇదంతా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ మీద, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు. సో వెంటనే ఏమవుతుంది అని అంటే, అప్పుడు ఒక వీరుడు వస్తాడు, బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ ఎవరు అని అంటే కర్నల్ డేవిడ్సన్. కర్నల్ డేవిడ్సన్ వెంటనే ఎవరిని పంపిస్తాడు అని అంటే మన హీరో అయిన ఎవరినమ్మా అంబట్, ఆయన పేరేం పేరు, అంబట్ని పంపిస్తాడు. అబట్, క్యాపిటన్ అబట్ వాస్ వానిష్ ద. ఏం చేస్తాడమ్మా, క్యాప్టెన్ అబట్ వాస్ వానిష్ ద ఔరంగాబాద్ రివాల్వ్. గుర్తుంచుకోండి, ఔరంగాబాద్ రివాల్వ్ని మొత్తం అణిచి వేసింది ఎవరు, అంబట్, క్యాపిటన్ అబట్ లేదా అబట్. ఓకేనమ్మా, రైట్. అయితే క్యాపిటన్ అబట్ ఏం చేస్తాడు అని అంటే, వెంటనే ఫోన్ వస్తుంది క్యాప్టెన్ అబట్కి. అయితే ఈ క్యాపిటన్ అబట్ ఏం చేస్తాడు అని అంటే ఒక ఆఫీసర్ని పంపుతాడు వాళ్ళ మీదికి. మొత్తం అణిచివేసింది మొత్తం క్యాప్టెన్ అబట్ మీదికే, ఎందుకంటే అతనే పంపించింది కాబట్టి. అతని పేరు ఏం పేరు అంటే వుడ్బోర్న్. ఏం పేరు ఆయన పేరు? వుడ్బోర్న్ అనమాట. ఈ వుడ్బోర్న్ వచ్చి పొట్టు కొడతారు అందరినీ, తొక్కు కొడతారు. ఏమిరా ఏమో నకరాలు చేస్తారు అంటే, ఎందుకు రా తిరుగుబాటు చేసేది మీరు, మీకు అవసరమా రా అని చెప్పి ఈ వుడ్బోర్న్ గారు వాళ్ళకి బర్నేటట్టు కొడతారు అనమాట. గుర్తుంచుకోండి అమ్మా. ఓకేనమ్మా, ఓకే. ఈ వాజ్ ద జూన్ 23 ఏమవుతాడు అని అంటే, 1857 జూన్ 23 మీర్ ఫిదా అలీని ఏం చేస్తారంటే అరెస్ట్ చేసి ఏం చేస్తారు అని అంటే, ఇగో ఇది ఎందుకు ఇది, ఇగో దీన్ని నేను తలకాయ పెడదాం, ఏడుస్తాడు పాపం. ఏం చేస్తాడు అని అంటే ఉరేసి చంపేస్తారు. ఎవరిని చంపేస్తారు? మన మీర్ ఫిదా అలీ ఖాన్ని అరెస్ట్ చేసి వెంటనే ఏం తీర్పిస్తారంటే, వీనికి ఉరిశిక్ష అయ్యారా, వీనికి హ్యాంగ్డ్ హిమ్ అని చెప్పేస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే, వీనికి ఉరిశిక్ష వేస్తుందమ్మా. గుర్తుంచుకోండి, ఏమేస్తుంది, ఉరిశిక్ష వేస్తుంది. ఉరిశిక్ష ఏంగానే సచ్చిపోతాడు. మన హైదరాబాద్లో రివాల్ట్ ఆఫ్ 1857 చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగితే మనం ఏమని పెట్టాలి, మీర్ ఫిదా అలీ ఖాన్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ డైడ్ ఇన్ ద రివాల్ట్ ఆఫ్ 1857 ఇన్ హైదరాబాద్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ డైడ్ ఇన్ ద హైదరాబాద్ ఇన్ రివాల్ట్ ఆఫ్ 1857. అంటే మన హైదరాబాద్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు చచ్చిపోయిండు రివాల్ట్ ఆఫ్ 1857 అని అడిగితే మనం ఏమని చెప్పాలి, మీర్ ఫిదా అలీ ఖాన్ అని చెప్పాలి. ఔరంగాబాద్ తిరుగుబాటులో ఈయననే అధ్యక్షుడు కూడా. మరి నెక్స్ట్ ఇంకెవరు సార్ అని అంటే, జమీందార్ షిడ్డా ఖాన్ కూడా ఏం చేస్తాడు అని అంటే, ఇతన్ని కూడా ఏం చేస్తారమ్మా, ఈయన కూడా రివాల్ట్ చేస్తాడు. ఈ జమీందార్ చిడ్డా ఖాన్ గురించి చెప్తున్నా చూడండి, ఈ జమీందార్ చిడ్డా కూడా ఈ ఆల్సో డూ రివాల్ట్ చేస్తాడనమాట. ఎక్కడి నుంచి రివాల్ట్ చేస్తాడు సార్ అని అంటే, బీరార్ అనే ప్రాంతం కాదు, ఈ జమీందార్ చిడ్డా ఖాన్ కూడా ఈయనతోనే రివాల్వ్ చేస్తూ ఉంటే ఈయన తప్పించుకొని పారిపోతారు. మీర్ ఫిదా అలీ ఖాన్ దొరుకుతాడు, ఎస్కేప్ అయిపోయి ఏడిగి పోతారంటే ఈ ఎస్కేప్ పారిపోతాడు. పరుగు ఈ ఎస్కేప్ టు బీరార్ అనే ప్రాంతానికి పోతాడు. మళ్ళీ ఏమవుతుంది అని అంటే, పారిపోయాడు ఉంటాడు ఇన్ ద ఇయర్ 1857 జూలైలో హీ కేమ్ టు
బుల్డాన్ బుల్డాన్ అనే ప్రాంతానికి వస్తాడు గుర్తుంచుకోండి కేమ్ టు బుల్డాన్ ఏడ సార్ బుల్డాన్ లాంటిది ఒక హైదరాబాద్ కాదు ఉంటుంది హైదరాబాద్కి వస్తాడు ఓకేనమ్మా 1857 జూలైలో ఏం చేస్తాడరే చిట్టా ఖాన్ గాడు వచ్చిందంట చిట్టా ఖాన్ని షెడ్డీ లేకుండా తిప్పుదామరా నాయన అని చెప్పి షెడ్డీ లేకుండా అరెస్ట్ చేద్దామని చెప్పి 1857 జూలైలో ఏం చేస్తారు అని అంటే చిట్టా ఖాన్ వాస్ అరెస్టెడ్ చిట్టా ఖాన్ ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఎక్కడ బంధిస్తారు అని అంటే బీఆర్ఓ ఆఫీస్లో బంధిస్తారు ఎక్కడ బీఆర్ఓ ఆఫీస్ అంటే బ్రిటిష్ రెసిడెన్స్ ఆఫీస్లో ఒక రూమ్లో ఏం చేస్తారు అని అంటే బంధిస్తారు పాపం ఇగో రూమ్ ఇది ఇగో చిట్టా ఖాన్ ఏడుస్తూ ఉన్నాడు ఈయన ఎవరైనా చిట్టా ఖాన్ ఈయన చిట్టా ఖాన్ ఏడుస్తూ ఉన్నాడు చూడండి చిట్టా ఖాన్ని మీరు పాపం కర్షిపుంటే ఇవ్వండి ఎవరన్నా చిట్టా ఖాన్కి కళ్ళు దురుచుకుంటాడు ఇగో దేంట్లో బంధించిర్రు ఇగో రూమ్లో బంధించిర్రు చూడండి బంధించిర్రా లేదా చిట్టా ఖాన్ని బంధించిర్రు ఆగండి తాళం వేద్దాం మళ్ళీ పారిపోతాడు ఇగో తాళం కూడా వేస్తున్నా చూడండి తాళం వేసేసినాం పారిపోలే ఉంటాను ఈయన చిట్టా ఖాన్ని ఏడంటే ఏడ బంధించిర్రు ఇగో ఇది బీఆర్ఓ ఆఫీస్ బీఆర్ఓ ఆఫీస్లో జూలైలో ఎవరిని బంధించిర్రు చిట్టా ఖాన్ని బంధించేసి ఎక్కడ పెట్టిర్రు బీఆర్ఓ ఆఫీస్లో పెట్టిర్రు వాడిని అరెస్ట్ చేసేసిర్రు అవసరం అవడ హైదరాబాద్కి రావడం అవసరమా చెప్పు కాదు కదా రైట్ ఇప్పుడు చూడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం తిరగబాటు కొద్దిసేపు ఈయన జైల్లో ఉంచుదాం ఎవరిని ఉంచుదాం జైల్లో ఈ చిట్టా ఖాన్ని జైల్లో పెడదాం నెక్స్ట్ ఇంకొక రివాల్ట్ గురించి చెప్తే చూడండి తురేబాజ్ ఖాన్ రిజల్ట్ తురేబాజ్ ఎవరమ్మా తురేబాజ్ ఖాన్ రివాల్ట్ ఈ తురేబాజ్ ఖాన్ రివాల్ట్లో ఏమవుతుంది ఏం జరుగుతుంది మీకు చెప్తా చూడండి అమ్మా దేని మీదకి రివాల్ట్ అవుతాడు అని అంటే బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ మీదకి రివాల్ట్ అవుతాడు దేనికి రివాల్ట్ అవుతాడు బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ మీదకి రివాల్ట్ అవుతాడు ఎవరు తురేబాజ్ ఖాన్ అసలు ఈ తురేబాజ్ ఖాన్ అనే వ్యక్తి ఎందుకు రివాల్ట్ అవుతాడు చెప్పండి అసలు ఎందుకు బీఆర్ఓ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ మీదకి రివాల్ట్ అవుతాడు అంటే చిట్టా ఖాన్ ఏడున్నాడని చెప్పిన ఈ చిట్టా ఖాన్ని ఏడబంధించిరు చూడండి చిట్టా ఖాన్ని ఏడబంధించిరు జైల్లో బంధించిరు ఈయన ఏడిపోయానికి ఎవడో ఒకరు రావాలి కదా వస్తాడు అప్పుడు ఎవడొస్తాడు ఇగో గన్ దోస్త్ వస్తాడు ఆన్ పేరు ఏం పేరు అంటే తురేబాజ్ ఖాన్ రివాల్ట్ అరే చిట్టా ఖాన్ని అరెస్ట్ చేసి బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్లో పెట్టిర్రు మనమందరం ఏం చేద్దాం మనమందరం బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ మీద దాడి చేసి చిట్టా ఖాన్ని చెడ్డీ వేసుకొని బయటికి తీసుకొద్దామని చెప్తారు గుర్తుంచుకోండి సో ఎవరెవరు సార్ రివాల్ట్లో ఉండేది అని అంటే దేని మీద రివాల్ట్ చేస్తారు సార్ అని అంటే బీఆర్ఓ ఆఫీస్ మీద ఏం చేస్తారు అని అంటే రివాల్ట్ అవుతుంది ఎప్పుడైంది సార్ ఈ ఇన్సిడెంట్ అంటే 1857 జూలై 17 దిస్ రివాల్ట్ ఈస్ హ్యాపెన్ ఈ తురేబాజ్ ఖాన్ తిరుగుబాటుకు అధ్యక్షుడు ఎవరు అని అంటే ఒక అతని పేరు ఏం పేరు అంటే తురేబాజ్ ఖాన్ రెండోది ఎవరు సార్ అంటే మౌల్వీ ఇబ్రహీం అప్పుడు బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ ఎవరు సార్ చెప్పాలి కర్నల్ డేవిడ్ సన్ ఓకేనమ్మా ఈ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ ఎవరు సార్ అని అంటే ఏమని చెప్పాలి కర్నల్ డేవిడ్సన్ ఓకే బ్రిటిష్ కమాండర్ ఎవరున్నారు అప్పుడు అని అడుగుతారు మళ్ళీ ఎందుకంటే ఇది నంచి వేసేది ఆ కమాండరే కాబట్టి అన్ని అటర్ ఫ్లాఫ్లే మనం చేసేటి అన్ని తిరుగుబాట్లు అన్నీ పనికిమాలనే ఇంక అన్నీ అంటే పనికిమాలనే అంటే గెలవలేకపోతారు మన వాళ్ళు ఓకేనమ్మా కమాండర్ ఎవరు అని అంటే బ్రిటిష్ కమాండర్ ఎవరు అని అంటే ఎస్సి బ్రిక్స్ అయితే మన వాళ్ళు ఏం ప్లాన్ వేస్తారు అని అంటే 1857లో ఎప్పుడు 1857 జూలై 17th ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు మౌల్వీ అలావుద్దీన్ కూడా ఉంటాడని చెప్పిన కదా మీకు ఈ మౌల్వీ అలావుద్దీన్ అండ్ తురేబాజ్ ఖాన్ పెద్ద ర్యాలీ తీస్తారు
మౌల్వీ అలా వద్ది నన్ను తురే బాచ్కాని. ఎక్కడి నుంచి ర్యాలీ తీస్తారు సార్ ఇలా అంటే ఇంక అందరిని గ్యాదర్ చేసుకోవాలి కదా. ఇది ఏందికి ఇది ఇది బీఆర్ఓ ఆఫీస్. ఇది ఈ బీఆర్ఓ ఆఫీస్కి ఎవరు పోవాలి? మన వాళ్ళు ఇప్పుడు పోవాలి, తురే బాచ్కాని తీం పోవాలి. ఇప్పుడు మౌల్వీ అలావుద్దీన్ అండ్ తురే బాచ్కాని ఏడికి పోతారు అని అంటే హైదరాబాద్ నుంచి హైదరాబాద్లోని ఎక్కడ హైదరాబాద్లోని బేగం బజార్ ఏ బజార్ నుంచి బేగం బజార్ బేగం బజార్ నుంచి ఏడికి పోతుందంటే పెద్ద ర్యాలీ తీస్తారు అనమాట. అసలు ఎందుకు వీళ్ళిద్దరు మౌల్వీ అలావుద్దీన్ అండ్ తురే బాచ్కాని పొద్దున్న 5 గంటలకు లేస్తారు? అరే మనం ఇట్లా ఓదమ్రా. అసలు ఏంది అంటే మ్యాటర్ ఏంది అని అంటమ్మ, వాళ్ళు ఎవరిని ట్రై చేయనీకి పోతారు అని అంటే నిజాంని కలుద్దామని పోతారు. నిజాం ఎవరు అప్పుడు అఫ్జలుద్దుల్లని కలుద్దామని పోతారు అనమాట. కానీ అఫ్జలుద్దుల్లా దొరుకుతాడా? దొరకరు. మౌల్వీ అలావుద్దీన్ అండ్ ఇబ్రాహీం వెన్ టు మీట్ ఎవరిని కలుస్తారు అని అంటే ఎవరమ్మా మౌల్వీ అలావుద్దీన్ అండ్ ఇంకెవరని చెప్పిన మీకు తురే బాచ్కాన్ మీట్దా. అసలు ఏంది అని అంటే అమ్మ మ్యాటర్ నేను చెప్తే ఇప్పుడు మీట్దా, ఎవరిని మీట్ అయిదామని పోతారు అని అంటే యాక్చువల్లీ అరే నిజాంని కలుద్దాం, నిజాన్ని కలివే చిడ్డాకాన్ని విడిపిద్దామని చెప్దామంటే నిజాం కలవడమ్మా. నిజాం కలవకుండా ఎవరిని కలుస్తారంటే దే మీట్ దా సాలార్జంగ్ వన్. ఈ సాలార్జంగ్ వన్ ఏం చేస్తారు అని అంటే కలుస్తారనమాట. అసలు యాక్చువల్ని కలుద్దాం అన్నది నిజాం కలుస్తారు, నిజాంని కలవదు. ఆస్క్ అనమాట, తూ అయ్యో అయ్యా సాలార్జంగ్ వన్ రిలీజ్ చేయండి అయ్యా, చిడ్డాకాన్ని రిలీజ్ చేయండి అని అయ్యా అని అంటే సాలార్జంగ్ వన్ రిలీజ్ చేస్తారా? నాది ఏముంది రాబయ్, నాది ఏముండదు అంత రాజుది అని అంటాడు. కానీ అంత ఈందే ఉంటుంది. ఎవరిది సాలార్జంగ్ వన్? ఖతర్నాక్ మనిషి ఆయన సాలార్జంగ్ వన్. కనిపించడు కానీ అన్నీ చేసి పడేస్తాడు. సో మేము రిలీజ్ చేయము ఏం చేయమని అంటారు. వెంటనే రిలీజ్ చేయాలంటే ఏం చేస్తారు అని అంటే వెంటనే రిలీజ్ చేయమనేసరికి ఏమవుతారు అని అంటే మనం అందరం ఇట్లా మీరు వినరు కాబట్టి బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్కి పోయి చుట్టూ ముడదాం. దేని చుట్టూ ముడదాం? బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ని చుట్టూ ముడదామని. బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ ఉంటుంది కదా, ఇగో ఇదేంది, ఇది బీఆర్ఓ బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ చుట్టూ ఎవరు చుట్టూ ముడతారు ఇప్పుడు? తురే బాచ్కాన్ మౌల్వీ అలావుద్దీన్ వాళ్ళ యొక్క టీం అందరూ ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారనమాట. ఈ ఎవరైతే ఈ తిరుగుబాటుకు వచ్చిర్రో, ఎవరి తరపున మన తురే బాచ్కాన్ తరపున వచ్చిర్రో, వీళ్ళందరిని ఏమంటారంటే రోహిల్లా ఆర్మీ. ఏమంటారు? రోహిల్లా ఆర్మీ అని అంటారు. గుర్తుంచుకోండి, ఈ తురే బాచ్కాన్ నుంచి ఎవరెవరైతే సపోర్ట్ చేయనీకి వచ్చిర్రో వాళ్ళందరినీ రోహిల్లా ఆర్మీ అంటారు. ఈ రోహిల్లా ఆర్మీ మొత్తం ఎవరి చుట్టూ ఉంది ఇప్పుడు? బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ చుట్టూ ఉంది. ఎందుకంటే లోపల ఎవరిని బంధించి పెట్టారు? ఎవరిని బంధించి పెట్టాడు? చిడ్డాకాన్ని బంధించి పెట్టిర్రు. ఈ చిడ్డాకాని కోసం ఏం చేసిర్రు? మనోళ్ళు మొత్తం బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీస్ చుట్టూ మొత్తం చుట్టూ ఎవరున్నారంటే రోహిల్లా ఆర్మీ ఉంది. వీళ్ళు వెంటనే ఇంక అందరూ చిడ్డాకాన్ని విడుదల చేయాలి అని ఓ తండోపతండాలు వస్తారు. వీళ్ళు ఊరుకుంటారా? బ్రిటిష్ వాళ్ళు ఏమి ఊరుకుంటారా? వాళ్ళు ఇప్పుడు చూడండి, వెంటనే అప్పుడు ఉన్నది ఎవరు? బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసర్ ఎవరని చెప్పిన మీకు కర్నల్ డేవిడ్సన్. ఈ కర్నల్ డేవిడ్సన్ ఊరుకుంటారా? ఊరుకోరు. వెంటనే బ్రిటిష్ ఆర్మీని దింపుతారు. ఎవరిని దింపుతారు? బ్రిటిష్ ఆర్మీ. ఇప్పుడు బ్రిటిష్ ఆర్మీ వర్సెస్ రోహిల్లా ఆర్మీకి యుద్ధం అన్నమాట. ఇంకా పొట్టు కొడతారనమాట. ఓకేనమ్మా, ఎట్లా అంటే అట్లా పొట్టు కొడతనే ఉంటారు. ఇప్పుడు బ్రిటిష్ ఆర్మీకి మరి రోహిల్లా ఆర్మీకి జరిగితే ఆ రోహిల్లా ఆర్మీ వాళ్ళందరూ పరుగు అందరూ ఆరిపోతారు. మొత్తం వచ్చి ఇగో మొత్తం అందరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దీనికి మెయిన్గా ఎవరమ్మా, మెయిన్ అధ్యక్షుడు ఎవరని చెప్పిన తురే బాచ్కాన్ కదా. మౌల్వీ అలావుద్దీన్ అండ్ తురే బాచ్ ఖాన్ ఈ మౌల్వీ అలావుద్దీన్ అండ్ తురే బాచ్ ఖాన్ ఇద్దరు ఏడికి పోతుంటారు అని అంటే పారిపోతూ ఉంటే ఈ తురే బాచ్ ఖాన్ వాళ్ళకి దొరుకుతారు. ఎవరు దొరుకుతారు? తురే బాచ్ ఖాన్ ఏం చేస్తారు అంటే తురే బాచ్ ఖాన్
వాస్ అరెస్టెడ్ బై బ్రిటిష్. ఏమ్రో ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని చెప్పి తురే బాజ్కాన్ని బంధించి పెట్టిర్రు. అరెస్టెడ్. ఎక్కడ అరెస్ట్ చేసి పెట్టిర్రు అని అంటే మహబూబ్ నగర్లో బంధించి పెట్టిర్రు. ఎక్కడ బంధించి పెట్టిర్రు అంటమ్మా మహబూబ్ నగర్లో ఎక్కడ సార్ అని అంటే మొగలిగిద్ద. ఎక్కడ ఎట్ మొగలిగిద్ద మొగలిగిద్ద. ఈ తురేబాజ్కాన్ని ఏం చేస్తారు అంటే పారిపోతుండే తురేబాజ్కాన్ని పట్టుకొని ఈ మహబూబ్ నగర్లో మొగలిగిద్దలో పెడతారనమాట. మనోడు ఒక దగ్గర ఉంటాడా మళ్ళీ మీరు ముందు ఎవరు మన తురేబాజ్కాన్ గాడు తుర్రుమని పారిపోతాడు అని నుంచి ఏడ పారిపోతాడు తుర్రుమని పారిపోతాడు. 1858 జాన్ 18 తురేబాజ్కాన్ వాస్ ఎస్కేప్ తురే 18 ఎవరమ్మా తురేబాజ్కాన్ వాస్ ఎస్కేప్ ఎస్కేప్ అవుతాడు అనమాట తప్పించుకొని పోతాడు పాపం. ఎవరు పోతారు తురేబాజ్కాన్గా తుర్రుమని 1858లో మహబూబ్ నగర్లో పెడితే గాడు ఉంటాడా ఉండడు పారిపోతాడు అనమాట. అయితే పారిపోయి మొత్తం ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుతా ఉంటారు. ఎవరి గురించి ఎత్తుకుతురు వీళ్ళందరూ ఎవరంటే ఇది బ్రిటిష్ వాళ్ళకి తురేబాజ్కాన్ గారు తుర్రుమని ఏడు ఉన్నాడు రా నాయన అని ఎత్తుకుతా ఉంటాడు. అయితే ఒక సమాచారం వస్తుంది అది ఎప్పుడు అని అంటే 1859 జాన్ 24లో బ్రిటిష్ వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏమని అని అంటే నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా నాకు ఏమిస్తారు మీరు అని అంటే ఫస్ట్ షప్రాబై నేను ఇస్తా తర్వాత అంటారు. అప్పుడు ఏమని ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నాకు తురేబాజ్కాన్ ఆచూకీ తెలుసా చెప్పాలనా అని అంటాడు. అరే షప్రాబై అంటాడు. ఆ చెప్పినోడు ఎవడు అని అంటే కుర్బాన్ అలీ. ఈ కుర్బాన్ అలీని దోస్త్ అన్నమాట. ఈ కుర్బాన్ అలీ ఈయన నమ్మక ద్రోహం చేస్తాడు. ఎవరికి నమ్మక ద్రోహం చేస్తారు తురేబాజ్కాన్కి. ఈ కుర్బాన్ అలీ ఫోన్ చేస్తాడు ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి చేసి ఏమని చెప్తారంటే వాడు ఎక్కడనో లేడు ఈ మెదక్ ఉంది కదా గా మెదక్ డిస్టిక్లో తూఫ్రాన్ అనే ప్రాంతం ఉంటుంది కదా తుఫాన్ కాదు ఈ తుఫాన్ అనే ప్రాంతంలో దాచుకొని ఉన్నారు పోయి తెచ్చుకోర్రి అని అంటారు. వెంటనే బ్రిటిష్ ఆర్మీ ఏం చేస్తుంది అని అంటే తురేబాజ్ కోసం మొత్తం గాలిస్తూ ఉంటుంది. ఏంది తుఫాన్ని తుఫాన్ వచ్చినా సరే ఆ తుఫాన్ని వదలరు ఎవరు బ్రిటిష్ వాళ్ళు. ఎత్తుకుతా ఉంటే ఒక దగ్గర ఏం చేస్తాడు అని అంటే ఒక దగ్గర కనిపిస్తాడు ఈడ ఒక షెట్టు ఉంటుంది ఆ షెట్టు కాడ నిల్చొని ఆ షెట్టు పండ్లు తింటూ ఉంటాడు. ఎవరు తురేబాజ్కాన్ షెట్టు పళ్ళని బాగుంటుంది అది ఏం షెట్టు సార్ అంటే ఇది మామిడి పండు షెట్ ఇది ఏం షెట్ ఇది మామిడి పండు షెట్ అనుకోండి ఆ షెట్టు పండ్లు తింటా ఉంటే ఈడ వెంటనే బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు వెంటనే ఎవరిని చూస్తారు అని అంటే తురేబాజ్కాన్ని చూస్తే తురేబాజ్కాన్ రోడ్డు ఇది తురేబాజ్కాన్ గాడు పరుగు ఈడికి వస్తాడు. ఆగురా తురేబాజ్కాన్గా ఆగు నిన్ను నేను ఏమనమని అంటారు ఎవరు బ్రిటిష్ ఆర్మీ. కానీ తురేబాజ్కాన్ గాడు ఉంటాడా ఉండడు టెన్షన్గా పారిపోతూ ఉంటే వెంటనే తురేబాజ్కాన్ని ఏం చేస్తారు అని అంటే దగ్గరున్న గన్ను తీసుకొని ఆ గన్నులో ఇతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. తురేబాజ్కాన్ వాస్ డైడ్ అన్నమాట. ఏందమ్మా తురేబాజ్కాన్ ఏం చేస్తారు తురేబాజ్కాన్ వాస్ ఫైర్ అండ్ కిల్డ్. ఏమవుతారమ్మా తురేబాజ్కాన్ గారు ఫైర్ అయ్యి కిల్ అయిపోతారు అన్నమాట. ఎవరు పాపం తురేబాజ్కాన్ని చంపేసిర్రు గుర్తుంచుకోండి. తుఫాన్లో ఎప్పుడు చచ్చిపోయింది సార్ అని అంటే 1859 జాన్ 24న తురేబాజ్కాన్ని పిట్టని కాల్చినట్టు కాల్చి చచ్చిపోయారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ తురేబాజ్కాన్ యొక్క శవాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి బట్టలన్నీ ఇప్పించి హైదరాబాద్ మొత్తం దిప్పిస్తారు. బట్టలు లేకుండా ఈ తురేబాజ్కాన్ యొక్క శవాన్ని ఊరేగిస్తారనమాట. ఎవరన్నా మా బ్రిటిష్ వాళ్ళతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది చావు చూడండి రా ఎవడన్నా తిరుగుబాటు చేస్తారా అని అంటే ఎవరన్నా చేస్తారు ఇంకా భయపడరా భయపడరమ్మా అయినా చేస్తారు పోతే దేశం కోసమే కదా ప్రాణాలు పోయిందని. అయితే ఇతన్ని చంపి పడేసిన తర్వాత ఇతని యొక్క శవాన్ని హైదరాబాద్ మొత్తం చుట్టూ తిప్పుతూ ఉంటారు. అప్పుడు ప్రజలందరూ భయపడుతూ ఉంటారు
ఎందుకు భయపడతారు? అమ్మో మనం కూడా తిరుగుబాటు చేస్తే తురే బాచకంలా కుక్క సాగు వస్తాం, హైదరాబాద్ అంతా బట్టలు లేకుండా తిప్పుతామని. అయితే అందుకనే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే 1957లో తురే బాచకన్ స్థూపం చేపించింది. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేపించిందమ్మా? తురే బాచకన్ ఈ తురే బాచకన్ యొక్క స్థూపం పెట్టించారు. ఎక్కడ సారనంటే కోటిలో ఉంటుంది. తురే బాచకన్ యొక్క స్థూపం ఎక్కడ ఉంటుంది అని అంటే కోటిలో ఉంటుంది. మీరు కోటికి పోయినప్పుడు చూడండి. 1957లో ఇండియన్ గవర్నమెంట్ చేపిస్తుంది. ఎందుకు అనంటే తురే బాచకన్ చంపిన తర్వాత హైదరాబాద్ మొత్తం ఏం చేస్తారు అని అంటే మొత్తం బట్టలు లేకుండా తిప్పుతారు. కాబట్టి గుర్తుంచుకోండి. మళ్ళీ మౌల్వీ అలావుద్దీన్ ఏమైంది సార్ అని అంటే ఇంకా మౌల్వీ అలావుద్దీన్ వెంటనే దొరుకుతాడు. ఆయన కూడా తప్పించుకొని పోయిందని చెప్పిన తురే బాచకన్ దొరికింది కదా, తర్వాత వెంటనే ఎవరు దొరుకుతారంటే ఈ మౌల్వీ అలావుద్దీన్ కూడా దొరుకుతారు. ఈ మౌల్వీ అలావుద్దీన్ ఏం చేస్తారంటే అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి ఏం చేస్తారు సార్ అని అంటే జైల్లో పెడతారు. లైఫ్ టైం వేస్తారు ఈయనకి. ఏమేస్తారు? నువ్వు చచ్చిపోయేదాకా అరే మౌల్వీ అలావుద్దీన్గా నువ్వు జైల్లోనే ఉండాలి నువ్వు చచ్చిపోయేదాకా అని. పాపం నన్నట్టుగానే చచ్చిపోయేదాకా జైల్లోనే చచ్చిపోతాడు. ఈ మౌల్వీ అలావుద్దీన్ కూడా ఎప్పుడు చచ్చిపోతాడు అని అంటే 1884లో ఈ డైడ్ ఇన్ జైల్. సార్ ఏ జైల్లో పెట్టారు సార్ ఇతన్ని? ఇంకా జైలు పేరు చెప్పండి సార్ అని అంటే అండమాన్ జైల్లో పెడతారు ఈయనని. ఏ జైల్లో పెడతారు? అండమాన్ జైల్లో పెడతారు. పాపం అండమాన్ జైల్లోనే మంచి సీనియర్ చూస్తూ అండమాన్ జైల్లోనే చచ్చిపోతాడు. ఓకేనా? అండమాన్ జైల్లోనే చచ్చిపోతాడు. ఎవరు చచ్చిపోతారు? ఈ మౌల్వీ అలావుద్దీన్ కూడా. ఓకేనమ్మా? రైట్. సో నెక్స్ట్ ఏంది అని అంటే సోలాపూర్ తిరుగుబాటు. ఏం తిరుగుబాటు? సోలాపూర్ తిరుగుబాటు ఎలా జరిగిందో అని నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.